రివర్స్ అటాక్, వర్మ లీగల్ నోటీసులు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి వర్మ రిలీజ్ చేసిన వెన్నుపోటు పాట పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ పాటలో నేరుగా చంద్రబాబు ఫోటోల్ని వాడాడు వర్మ. మరీ ముఖ్యంగా కుట్ర, వెన్నుపోటు లాంటి పదాలు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు ఫోటోను పదే పదే చూపించాడు. దీనిపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతమంది అతడిపై కేసులు కూడా వేశారు. ఇలాంటి వాళ్లపై కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశాడు ఆర్జీవీ. న్యూస్ ఛానళ్లలో కొంతమంది చేసే బెదిరింపులకు తగ్గేది లేదని గతంలోనే స్పష్టం చేసిన వర్మ ఇప్పుడు తను కూడా లీగల్ నోటీసుల యుద్ధం స్టార్ట్ చేశాడు. ముందుగా ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డికి తన లాయర్ ద్వారా లీగల్ నోటీస్ పంపించాడు. కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వర్మపై ఫిర్యాదు చేశారు ఎస్వి మోహన్ రెడ్డి. ఆ తర్వాత మీడియా ముందు వర్మపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. మోహన్ రెడ్డి ప్రవర్తనతో తను హర్ట్ అయ్యానని, అందుకే లీగల్ నోటీసు పంపించానంటున్నాడు వర్మ. మోహన్ రెడ్డికి ఇష్యూ చేసిన లీగల్ నోటీసును ఏకంగా సోషల్ మీడియాలో పెట్టాడు వర్మ. లాయర్ ప్రభాకర్ శ్రీపాద వర్మ తరఫున ఈ లీగల్ నోటీస్ జారీ చేశారు. తన క్లయింట్ వర్మకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, 50కి పైగా చిత్రాలు తీశారని నోటీసులో పేర్కొన్న లాయర్, టీజర్లో ఎవరిని అవమానించక ముందే తన క్లయింట్ వర్మపై కేసు పెట్టడం బాగా లేదని అన్నారు. 48 గంటల్లో పెట్టిన కేసును ఉపసంహరించుకుని వర్మకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆ లీగల్ నోటీసులో స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని వర్మ కూడా చెబుతున్నాడు. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు తను ఎవరిపై నేరుగా విమర్శలు చేయలేదని, ఎవరినీ కించపరచలేదని, వాస్తవాలు మాత్రమే చెప్పానని అంటున్నాడు.